Hello, welcome to Superfoods. Today's superfood is kiwi. So kiwi health ki etvanti benefits chestado telusukundam. कीवी फ्रूट लो बोलेडन्नी विटामिन्स मिनरल्स एंटीऑक्सीडेंट्स डाइटरी फाइबर उंटदी स्पेशली विटामिन सी पुष्कलंगा उंटदी అలాగే మనం కివి ఫ్రూట్ ని గనుక పీల్ చేస్తే స్కిన్ గనుక తీసేస్తే అందులో ఫ్లష్ ఉంటది కదా అందులో మళ్ళీ బుజ్జి బుజ్జి బ్లాక్ సీడ్స్ ఉంటాయి ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా హెల్త్ కి సూపర్ బెనిఫిట్ చేసేవే ఇప్పుడు మనం ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఫుడ్స్ ని డైట్ లో యాడ్ చేసుకుంటాం కదా ఈ కివి ఫ్రూట్ ని కూడా అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్ సి అయితే మనం రోజు బాడీకి సరిపడా ఎంత విటమిన్ సి కావాలో రికమెండెడ్ డోస్ అంత విటమిన్ సి కివి ఫ్రూట్ లో ఉంటదట అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ రెండు కూడా ఇమ్యూనిటీని బూస్ట్ చేసేవే సో ఇమ్యూనిటీని మనం పెంచుకోవాలంటే కివి ఫ్రూట్ ని డైట్ లో యాడ్ చేసుకోవాలి కివి ఫ్రూట్ హార్ట్ హెల్త్ కి కూడా చాలా బెనిఫిట్ చేస్తది ఈ బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తదట బీపీని కంట్రోల్ చేయడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ నుంచి కాపాడుకోవచ్చు అలాగే చాలా టైప్స్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ ని ఓవర్కమ్ చేయొచ్చట రెగ్యులర్ గా ఒక 2 to 3 కివీస్ ని గనక మనం డైట్ లో యాడ్ చేసుకుంటే గనక బ్లడ్ క్లాట్ అవ్వకుండా చూసుకోవొచ్చట జనరల్ గా ఆస్పిరిన్ టాబ్లెట్ ఇస్తూ ఉంటారు బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండడానికి ఈ కివి ఫ్రూట్ తీసుకుంటే గనక ఓవరాల్ హార్ట్ హెల్త్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతదట ఈ వింటర్ సీజన్ లో ఆస్తమా అలర్జీస్ లాంటి డిసీజెస్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ కివి ఫ్రూట్ లో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఆస్తమా పేషెంట్స్ కి కూడా చాలా చాలా బెనిఫిట్ చేస్తదట వీజింగ్ బ్రీత్లెస్నెస్ లాంటి సింప్టమ్స్ ని తగ్గిస్తదట సో ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా ఈ కివి ఫ్రూట్ ని డైట్ లో యాడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ చేస్తది ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి డైజెస్టివ్ హెల్త్ ని మంచిగా మెయింటైన్ చేయాలి సో ఈ కివి ఫ్రూట్ లో మంచి డైటరీ ఫైబర్ తో పాటు యాక్టినిడిన్ అనే ఒక ఎంజైమ్ కూడా ఉంటది ఇది డైజెస్టివ్ సిస్టమ్ కి చాలా చాలా బెనిఫిట్ చేస్తది సో హెల్తీ డైజెషన్ కోసం ఈ కివి ఫ్రూట్ ని డైట్ లో యాడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా ఐసైట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి ఒకప్పుడు 30 ఇయర్స్ తర్వాత ఐసైట్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యేవి కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా మనం స్పెక్స్ తో చూస్తున్నాం కదా సో మంచి డైట్ తీసుకుంటే ఇలాంటి ఐసైట్ ప్రాబ్లమ్స్ ని కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు కివి ఫ్రూట్ తీసుకుంటే గనుక ఇందులో జియాక్సాంథిన్ అండ్ ల్యూటిన్ అనే రెండు కాంపౌండ్స్ ఉంటాయి ఈవెన్ ల్యూటిన్ ని ఐ విటమిన్ అని కూడా అంటారు ఈ రెండు కూడా ఐ హెల్త్ కి చాలా మంచిది ఐ రిలేటెడ్ డిసీజెస్ రాకుండా కాపాడుతదట ఈ ఫ్రూట్ అలాగే कैटरैक्ट्स రాకుండా ప్రొటెక్ట్ చేస్తది మనకి రెటీనాని డ్యామేజ్ అవకుండా చూస్తదట మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్సెస్ లైట్ ఉంటది కదా అది డ్యామేజ్ చేయకుండా మన కళ్ళని కాపాడుతదట సో మంచి ఐ హెల్త్ కావాలి అంటే మాత్రం ఈ కివి ఫ్రూట్ ని డైట్ లో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ కివి ఫ్రూట్ అనేది స్కిన్ హెల్త్ కి కూడా చాలా చాలా బెనిఫిట్ చేస్తది చాలా మందికి చిన్న ఏజ్ లోనే ఫైన్ లైన్స్ వచ్చేస్తూ ఉంటాయి లైక్ ఐస్ చుట్టూ వచ్చేస్తుంటాయి స్మైల్ లైన్స్ వస్తాయి సో ఆ ఫైన్ లైన్స్ ని గనక మనం ఓవర్కమ్ చేయాలంటే ఈ కివి ఫ్రూట్ ని డైట్ లో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కివి ఫ్రూట్ లో కొలాజన్ ఉంటది అది స్కిన్ కి చాలా చాలా మంచిది అలాగే చాలా మందికి ఫేస్ మీద పింపుల్స్ ప్రాబ్లం ఉంటది సో ఈ పింపుల్స్ ని మనం తగ్గించుకోవాలంటే కివి ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అంటే దాన్ని స్మాష్ చేసి ఆ ఫ్రూట్ ని అలోవెరాతో మిక్స్ చేసి గనక నైట్ అప్లై చేసుకుని పడుకుని మనం మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకుంటే పింపుల్స్ ప్రాబ్లం కూడా కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుందంట చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటారు అయితే వెయిట్ లాస్ అవ్వడానికి మనం తీసుకునే డైట్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏ ఫుడ్స్ అయితే మన వెయిట్ ని తగ్గిస్తాయో అలాగే వెయిట్ ని తగ్గించడంతో పాటు మనకి వీక్నెస్ రాకుండా కావాల్సినన్ని న్యూట్రియంట్స్ బాడీకి అందించేలాంటి డైట్ ని మనం తీసుకుంటూ ఉండాలి సో అలాంటి వాటిల్లో కివి ఫ్రూట్ చాలా ఇంపార్టెంట్ అంటే వెయిట్ లాస్ చేయడంలో కూడా ఈ కివి ఫ్రూట్ చాలా చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ కివి ఫ్రూట్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి అలాగే ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో డైజెస్టివ్ హెల్త్ కూడా బాగుంటుంది కాబట్టి క్యాలరీస్లో తక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వెయిట్ పెరిగే అవకాశం ఉండదు సో మంచి హెల్దీ వెయిట్ని మెయింటైన్ చేయడంలో ఈ కివి ఫ్రూట్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది చాలా మందికి నిద్ర పట్టకపోవడం అదే ఇన్సోమ్నియా లాంటి ప్రాబ్లం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా ఈ కివి ఫ్రూట్ ని డైట్ లో యాడ్ చేసుకుంటే మంచి నిద్ర పడతదట. ఈవెన్ 2011 లో దీని మీద ఒక రీసెర్చ్ కూడా చేశారట. కివి ఫ్రూట్ ని డైట్ లో యాడ్ చేసుకుంటే మంచి నిద్ర పడుతుందని ఆ రీసెర్చ్ లో తెలిందంట. సో ఇంకెందుకు లేట్, నిద్ర రాని వాళ్ళు హ్యాపీగా ఈ ఫ్రూట్ ని మీ డైట్ లో యాడ్ చేసుకోండి. చాలా మందికి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయడం ఇష్టం ఉండదు, అందుకే స్కిప్ చేసేస్తూ ఉంటారు. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం మంచిది కాదు. తినడం ఇంట్రెస్ట్ లేకపోతే కనుక చక్కగా ఇలాంటి ఫ్రూట్స్, ఈ కివి ఫ్రూట్ లాంటి వాటిని తీసుకొని ఒక సాలడ్ గానో, అంటే సాలడ్గా అంటే ఒక 2-3 టైప్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకొని మంచిగా సాలడ్ చేసుకుని దాన్నే బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. అలాగే స్మూదీగా తీసుకోవచ్చు. ఈ కివీతో చక్కగా కివీ కీరాతో స్మూదీ చేసుకుని దీన్ని బ్రేక్ఫాస్ట్గా చేయొచ్చు. లేకపోతే కనుక ఈవెన్ ఈవినింగ్ టైం స్నాక్ కూడా దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా ఈ కివీ ఫ్రూట్ని డైట్లో యాడ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఎందుకంటే ఇందులో ఐరన్తో పాటు వైటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి ఎనిమియాని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఈవెన్ దీన్ని మనం బనానాతో కూడా మిక్స్ చేసుకుని తింటే మనకి ఎనిమియాని ఓవర్కమ్ చేయొచ్చు. ఇప్పుడు మనం హెల్త్ విషయంలో మంచిగా కాన్షియస్గా ఉంటున్నాం. మంచి హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడంలో, లైక్ వెయిట్ ఎక్కువ ఉంటే కనుక వెయిట్ లాస్ అవ్వడం కోసం, అలాగే బాడీని డీటాక్సిఫై చేసుకోవడం కోసం, అలాగే ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం మంచిగా కాన్షియస్గా ఉంటున్నాం కదా. సో వీటన్నిటికీ ఒక సింపుల్ జ్యూస్ ఉంది కివీ ఫ్రూట్తో. ఏం లేదండి, జస్ట్ కుకుంబర్ అండ్ కివీ జ్యూస్. ఈ కివీని, కుకుంబర్ని పీసెస్గా కట్ చేసుకొని కొంచెం జింజర్ వేసుకొని క్రష్ చేసుకుని జ్యూస్ లాగా దీన్ని తాగితే కనుక ఇది ఇమ్యూనిటీని పెంచడంతో పాటు వెయిట్ లాస్లో హెల్ప్ చేయడంతో పాటు బాడీని డీటాక్సిఫై కూడా చేస్తుంది. ఈవెన్ ఈ కుకుంబర్ కివీ జ్యూస్ సమ్మర్స్లో కూడా డీహైడ్రేషన్ నుంచి మనకు కాపాడుతుంది. ఎందుకంటే సమ్మర్లో మనకి బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. ఎంత వాటర్ తాగినా కూడా బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఎందుకంటే వాటర్ అయితే అందుతుంది, కానీ మనం ఎక్కువ వాటర్ తీసుకున్నా అందులో న్యూట్రియంట్స్ ఉండవు. కాబట్టి కుకుంబర్ లాంటి, కివీ లాంటి ఫ్రూట్స్ తీసుకుంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవచ్చు. అలాగే కివీ ఫ్రూట్ అనేది ఇప్పుడు మనం ఎక్కడ చూసినా డిజర్ట్స్ కానీ, లేకపోతే స్మూదీస్ కానీ, సాలడ్స్ కానీ తీసుకుంటే ప్రతి ఫ్రూట్తో దీన్ని మిక్స్ చేసుకుని మంచిగా తీసుకుంటే బోలెడని బెనిఫిట్స్. సో చూసారు కదా కివీ ఫ్రూట్తో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఇప్పుడు కివీ కూడా అన్ని చోట్ల ఈజీగా దొరుకుతుంది కాబట్టి డైట్లో యాడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో సూపర్ ఫుడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. హ్యావ్ ఏ హెల్దీ డే. టేక్ కేర్.